వెండి కోరలు. ఒక ఊళ్ళో సోరన్న గోపన్న అని ఇద్దరు మిత్రులుండేవాళ్ళు. ఇద్దరూ నా అన్న వాళ్ళు లేని అనాథులు. అలాగే వాళ్లకు ఉండటానికి ఇల్లు వాకిలి కూడా లేదు. వాళ్ళు పగలల్లా ఊళ్ళో కూలీనాలి చేసుకొని వచ్చిన డబ్బుతో బియ్యం పప్పు ఉప్పు కొనుక్కొని సాయంకాలానికి ఊరు బయట ఉన్న పెద్ద మర్రి చెట్టు కిందకి చేరేవాళ్ళు. ఆ మర్రి చెట్టు బోదిలో ఒక పెద్ద తొర్ర ఉన్నది. అందులోనే వాళ్ళు వంట పాత్రలు బట్టలు అవి దాచుకునేవాళ్ళు. చెట్టు కిందే మూడు రాళ్ళు పేర్చి వంట ముగించి దాపులునున్న మడుగులో స్నానం చేసి రాత్రి వండుకున్నది వేడిగా తిని ఉదయానికి కొంత మిగుల్చుకునేవాళ్ళు. తర్వాత తుడ్డుగొడ్డలు పరుచుకొని చీకు చింత లేకుండా నిద్రపోయేవాళ్ళు. ఈ విధంగా వాళ్ళ ఇల్లు వాకలి అంతా ఆ మర్రి చెట్టే. సోరన్న గోపన్నలకు కొండంత ఆశ ఒకటి ఉండేది. అదేమిటంటే ఏనాటికైనా ఆ చెట్టు ప్రాంతాల ఒక గుడిసె వేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుని స్థిరపడిపోవాలని. అందుకోసం వాళ్ళు కొంత డబ్బు కూడబెట్టి దాచుకోవటం ప్రారంభించారు. ఒకరోజు సాయంత్రం మిత్రులిద్దరూ కూలి పనులు ముగియగానే బియ్యం అవి కొనుక్కొని చెట్టు దగ్గరకు పోయి వంట పని ప్రారంభించబోతున్నంతలో చెట్టు తొర్రలో నుంచి రెండు పొడవాటి చేతులు వంట పాత్రలు వాళ్లకు అందించాయి. ఇది చూసి సోరన్న గోపన్న ఆశ్చర్యపోతున్నంతలో చేటంత ముఖం ఉన్న భూతమొకటి చెట్టు తొర్రలో నుంచి తొంగి చూసి, మీరు లేనప్పుడు మీ తొర్రలో చేరినందుకు ఏమీ అనుకోకండి మిత్రులారా అన్నది. ఆ మాటలతో వాళ్ళు ధైర్యం తెచ్చుకొని, ఎన్ని గుండెలు నీకు, మేం లేనప్పుడు మా చెట్టు తొర్రలో జొరబడమే గాక ఇంత వల్లమైన మమ్మల్ని మిత్రులారా అంటూ వరుసొకటి కలుపుతావా, బయటికిరా నీ అంతు తేలుస్తాం అన్నారు. వాళ్ళలా అనగానే భూతం దమ్మిడి అంత ముఖం చేసుకొని తొర్రలో నుంచి చెంగును బయటికి దూకి సోరన్న గోపన్నల కాళ్ళ మీద పడి గొల్లుమంటూ, మీరు కూడా కాదు కూడదు అంటే నేనెక్కడ తలదాచుకోగలను? నా తోటి భూతాలగాళ్ళ మధ్య నేనుండేందుకు నాకెలాగో అర్హత లేదు. వాళ్ళు నన్ను వెలివేశారు. మిమ్మల్ని ఒక రోజల్లా చాటు ఉండి గమనించి మంచువాళ్ళని మీ పంచ చేరాను అన్నది. భూతం దుఃఖం చూసి మిత్రులిద్దరూ కాస్త శాంతించి, మీ తోటి వాళ్ళ మధ్య ఉండటానికి నీకు అర్హత లేదా? కారణం ఏమిటి అని అడిగారు. అప్పుడు భూతం నోరు బాణాలా తెరిచి చూపించి, చూశారు కదా, నా కోరలు రెండు ఊడిపోయాయి. ఇలాంటి భూతం తమ మధ్య ఉండటం అవమానమని మిగిలిన భూతాలు నన్ను గెంటేశాయి. ఇక్కడ ఉండనిస్తే మీకు చేదోడు వాదోడుగా ఉండి ఉంటాను. మీరు తినే వాటిల్లో నాకు కూడా గుప్పిడి మెతుకులు పడేయండి చాలు అన్నది. అందుకు సోరన్న, మా జానెడు పొట్టలు నింపుకోవటానికి ఇప్పటికే పడరాని పాట్లు పడుతున్నాం. నీ బానెడు కడుపు నింపాలంటే మాటలా, మరెక్కడికైనా పో అన్నాడు. అయితే గోపన్న సోరన్నను తొందర పడవద్దని భూతంతో, ఇంతకు నీ కూరలు ఎలా ఊడిపోయాయో చెప్పావు కాదు అన్నాడు. భూతం గోపన్నకేసి దిగాలుగా చూస్తూ, అదంతా ఒక పెద్ద కథ అంటూ ఏదో చెప్పబోయేంతలో సోరన్న కోపంగా, కూలీనాలి చేసుకు బతికే మాకు పెద్ద కథ కాదు కదా, చిన్న కథ కూడా వినే తీరుబాటు లేదు అని గోపన్నతో, ఒరే నీకు బుద్ధి ఉందా లేదా? ఏ భూతం కూరలు ఎలా ఊడితే నీకెందుకు అన్నాడు. అప్పుడు భూతం ఏడుపు గొంతుతో, కూరలు లేనందువల్లనే కదా నా ఆహారం నేను సంపాదించుకోలేని అసమర్థున్నైపోయాను. ఛీ, నాలాంటి చచ్చుభూతం ఉండేం లేకేం అంటూ తలను మర్రి చెట్టు బోదికేసి గట్టిగా కొట్టుకున్నది. అది చూసి సోరన్నకు కూడా మనసు కరిగి, సరే అట్టే దిగులు పడక, ఇక్కడే బుద్ధిగా పడి ఉండు అన్నాడు. భూతం ఆ మిత్రులిద్దరికీ వంగు వంగి దన్నాలు పెట్టింది. గోపన్న మరొకసారి భూతాన్ని కూరలు ఊడిపోయిన కారణం ఏమిటో చెప్పమని అడిగాడు. భూతం అందుకు పెద్దగా నిట్టూర్చి, సమయం వచ్చినప్పుడు తప్పక చెబుతాను. ఇప్పటికే బాగా చీకటి పడిపోయింది, వంట ప్రారంభించాలి అని చిటికలో వంట పూర్తి చేసి సోరన్న గోపన్నలతో పాటు తాను వడ్డించుకున్నది. భూతం వంట మిత్రులిద్దరికీ చాలా బాగున్నది. తృప్తిగా తిన్నారు. మరుసటి రోజు ఉదయం భూతం సోరన్న గోపన్నల కంటే ముందుగానే నిద్రలేచి చెట్టు కింద ఉన్న చెత్తా చెదారమంతా ఊడ్చి శుభ్రం చేసింది. తర్వాత వాళ్ళ మాసిన బట్టలన్నీ మడుగు దగ్గరకు తీసుకుపోయి మల్లెపువ్వుల్లా ఉతికి ఆరవేసింది. వంటకు కావలసిన ఎండి పుల్లలు ఏరుకు వచ్చింది. భూతం పనితనం చూసి మిత్రులిద్దరూ ముచ్చటపడ్డారు.
సోరన్న గోపన్నలు ఆ రోజు మునపటి కన్నా ఎక్కువగా కష్టించి పనిచేశారు. ఎందుకంటే ఇప్పుడు భూతం పోసన భారం కూడా వాళ్ల మీదే పడింది. అనడానికి భూతం గుప్పిడి మెతుకులు చాలన్నా రాత్రి కుండెడు అన్నం అవలేలగా తినేసింది. ఆ సాయంత్రం లెక్కలు చూసి డబ్బులిచ్చేటప్పుడు సావుకారు వాళ్లను, ఎరా మీరు గుట్టుచప్పుడు కాకుండా పెళ్ళిళ్ళేమైనా చేసుకున్నారా? రోజుకన్నా ఎక్కువ సంపాదనలో మునిగిపోయారు అని నవ్వుతూ అడిగాడు. అలా సావుకారు నవ్వునప్పుడు ఆయన నోటిలోని బంగారుపు పన్ను తలుక్కుని మెరిసింది. ఆ క్షణంలో సోరన్న గోపన్నలకు ఒక ఆలోచన వచ్చింది. దారిలో సోరన్న గోపన్నతో, ఏరా గోపన్న, మనుషులకు పళ్ళూడితే బంగారు పళ్ళు కట్టించుకున్నట్టు మనం కూడా భూతంగాడికి కూడా బంగారుపు కూరలు కట్టిస్తే ఎలా ఉంటుందంటావు అని అడిగాడు. బంగారు కూరల అంటూ గోపన్న ఆశ్చర్యపోయి, మనం కూడబెట్టిన డబ్బు ఖర్చు పెట్టి వెండి కూరలు చెయ్యించి కట్టిద్దాం. దాని అవసరానికి ఏ కూరలైతేనే దానితో భూతం పూర్వపు శక్తి సామర్థ్యాలతో మనం కోరినవి తెచ్చిపెడుతూ కృతజ్ఞతగా మన కాళ్ళ దగ్గర పడి ఉంటుంది. పైగా దాని ఆహారం అదే సంపాదించుకొని మనల్ని కూడా పోషిస్తుంది. ఈ సంగతి భూతానికి కూడా చెబితే చాలా సంతోషిస్తుంది అన్నాడు. ఆ మర్నాడు వాళ్ళిద్దరూ భూతానికి సంగతి చెప్పి కూడబెట్టిన డబ్బంతా తీసుకొని పట్నానికి ప్రయాణమయ్యారు. భూతం కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాల్చింది. పట్నం చేరిన మిత్రులిద్దరికీ ఒక అనుమానం వచ్చింది. వెండి బంగారు వస్తువులు చేసే ఎవడి వద్దకైనా వెళ్ళి కూరలు చేసి ఇవ్వమని ఎలా అడగటం? వాళ్ళు ఒకళ్ళిద్దరిని అలా అడగగా వాళ్ళు సోరన్న గోపన్నలను దయ్యాలను చూసినట్టు చూసి దడుచుకున్నారు. మిత్రులిద్దరూ కొంతసేపు రకరకాల ఆలోచనలు చేసి చివరకు శరభయ్య అనే అతడి దగ్గరకు వెళ్ళి, తాము ఒక నాటక సమాజం మనుషులమని, అందులో భూతం వేషం వెయ్యబోతున్న వాడికి వెండి కూరలు కావాలని కథ కల్పించి చెప్పారు. శరభయ్య సరేనని వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వారం రోజుల్లో రమ్మన్నాడు. వాళ్ళు వారం గడిచాక శరభయ్య దుకాణానికి వెళ్ళారు. ఆ సమయంలో శరభయ్య పక్కన 7 ఏళ్ల కుర్రవాడు ఉన్నాడు. వాడు వెండి కూరలను అటూ ఇటూ తిప్పి చూస్తూ శరభయ్యను ఏవో ప్రశ్నలు అడుగుతున్నాడు. శరభయ్య గోపన్న సూరన్నలను చూస్తూనే, రండి రండి, సమయానికే వచ్చారు అని పక్కన నిలబడి ఉన్న కుర్రవాణ్ణి వాళ్లకు చూపుతూ, వీడు నా కొడుకు గురులింగం, ఈ వెండి కూరల గురించి యక్ష ప్రశ్నలతో నన్ను హైరానా పెట్టేస్తున్నాడు అన్నాడు. గురులింగం మిత్రులిద్దరికేసి ఆశ్చర్యంగా చూసి, మీరేనా ఈ వెండి కూరలు చేయించిన వాళ్ళు? మీరేదో భూతం నాటకం వేస్తున్నారట కదా, ఆ కథ కాస్త చెప్పండి. అసలు భూతం వెండి కూరలు ఎందుకు తగిలించుకుంటుంది మీ నాటకంలో అని అడిగాడు. సోరన్న గోపన్నకేసి ఏం చెబుదాం అన్నట్టు చూశాడు. గోపన్న ఒక్క క్షణం ఆలోచించి, ఆ కథ మరేం లేదు, ఒక మాంత్రికుడి దగ్గర సీసాలో ఒక భూతం ఉంటుంది. అది సోమరిపోతే కాదు, మహాపెంకిదు కూడా. కొన్నాళ్ళు చూసి మాంత్రికుడు దాని కూరలు పీకి తరిమేస్తాడు. అది ఒక పేదవాడి దగ్గర చేరి తన దీనావస్థ చెప్పుకుంటుంది. వాడు జాలిపడి తన కూడబెట్టిన డబ్బుతో దానికి 2 వెండి కూరలు చేయించి ఇస్తాడు. అప్పటి నుంచి ఆ భూతం వాడికి ఎంతో సహాయం చేస్తూ బుద్ధిగా ఉంటుంది అన్నాడు. గురులింగం అంతా విని పకపకా నవ్వి, మీ కథలో పెద్ద లోపమే ఉన్నది. సోమరిపోతూ పెంకిదైన భూతం మనిషికి మాత్రం ఎందుకు సాయం చేస్తుంది? కూరలు పెట్టుకొని తన దారిని తాను పోతుంది అన్నాడు. సోరన్న గోపన్నలు వాడి మాటలకు బెదురుకొని వెండి కూరలు తీసుకొని బయలుదేరారు. దారిలో గోపన్న, ఆ కుర్రవాడు చెప్పినట్టు భూతం మనల్ని మోసం చెయ్యదు కదా అన్నాడు. అందుకు సోరన్న, మనది మంచి భూతంలా కనిపిస్తున్నది, అయినా దాని పుట్టుపూర్వత్తరాలు అడిగి తెలుసుకుందాం అన్నాడు. వాళ్ళు మర్రి చెట్టు దగ్గరికి వచ్చి శరభయ్య దుకాణంలో జరిగిందంతా భూతానికి వివరంగా చెప్పి, ఆ కుర్రవాడు చెప్పినట్టుగా నువ్వు మమ్మలను మోసగించ చూశావో ఆ కనబడే మడుగులో పాతి పెడతాం అన్నారు. భూతం కళ్ళనీళ్లు పెట్టుకుని, ఇక ఇప్పుడు నా కూరలు ఎలా పోయాయో ఎంతో మేలు చేసిన మీకు చెప్పక తప్పదు అని ఇలా చెప్పింది. నన్ను పట్టుకొని సీసాలో బంధించిన వాడి పేరు భూతాల ప్రేతయ్య. వాడికి పిశాచాల పేరయ్య అనే మాంత్రిక మిత్రుడొకడున్నాడు.
వాడు ఒక భూతాన్ని పట్టుకున్నాడు. ఆ మంత్రగాళ్ళిద్దరూ నా భూతం గొప్ప శక్తిగలదంటే నా భూతం గొప్ప శక్తిగలదని పేచులు పెడుతూ మా మధ్య పోటీలు పెట్టేవారు. తాటి చెట్లను కూకట వేళ్లతో పీకి భుజాల మీద వేసుకుని ఆమెడ దూరం పరిగెత్తి రావటం, నదిలో దూకి మొసళ్లతో కుస్తీపాట్లు పట్టి వాటిని ఒడ్డిన పడవేయటం, ఇలా ఉండేవి ఆ పోటీలు. ఒకసారి ఆ దుష్టులిద్దరికీ ఒక విపరీతమైన ఆలోచన వచ్చింది. రెండు బండరాళ్లకు లావుపాటి మోకులు బిగించి కట్టి ఆ మోకులను పళ్ళతో పట్టుకుని నేను నా సాటిభూతం రాళ్లను కోసుడు దూరంలో ఉన్న ఒక గుట్ట మీదకి లాక్కుపోవాలి. ఈ పోటీ సమయంలో నా రెండు కూరలు ఊడిపోయి నేను ఓడిపోయాను. దానితో ఉగ్రుడైపోయిన ప్రేతయ్య నన్ను చింతబరికితో బాధి వెళ్ళగొట్టాడు. నేను మీ పంచ చేరాను. ఇది విని సూరన్న గోపన్న చాలా సంతోషించారు. ఇంత శక్తిగల భూతం తమకు ఎక్కడి నుంచైనా నిధి నిక్షేపాలు తవ్వి తెచ్చిపెట్టగలదనుకున్నారు. ఆ తర్వాత ఈ కూలీనాలు పనులు మాని ఒక పెద్ద మేడ కట్టుకుని పెళ్లిళ్ళు చేసుకుని సుఖపడిపోవచ్చు, ఇలా అనుకుంటూ వాళ్ళు భూతానికి వెండి కూరల్లి శరభయ్య చెప్పిన విధంగా అమర్చి దాన్ని మడుగునీళ్ల దగ్గరకు తీసుకుపోయి నీళ్లల్లో ముఖం చూసుకోమన్నారు. భూతం నోరు తెరిచి నీళ్లల్లో తన నీడ చూసుకుని ఉత్సాహంగా చప్పట్లు చరిచి, ఆహా, ఏం వెండి కూరలు, ఊడిపోయిన వాటికంటే ఇవే 1000 రెట్లు బాగున్నవి అంటూ రివ్వున గాలిలోకి లేచి సూరన్న గోపన్నలు ఏదో అడగబోయే లోపలే మాయమైపోయింది. మిత్రులిద్దరూ దిగాలు పడిపోయి మర్రి చెట్టుకేసి బయలుదేరారు. అప్పుడు సూరన్న గోపన్నతో, ఒరే చిన్నవాడైన ఆ శరభయ్య కొడుక్కు ఉన్న బుద్ధి మనకు లేకపోయింది. ఆ కుర్రవాడు చెప్పిన తర్వాతైనా మనం భూతాన్ని తరిమేసి ఉండవలసింది. ఇదేదో ఒరగబెడుతుందనుకుని దాచుకున్న డబ్బంతా దాని వెండి కూరలకు ఖర్చు పెట్టేశాం అన్నాడు. జవాబు చెప్పేందుకు గోపన్నకు ఏమీ తోచక అవునన్నట్టు తలాడించి ఊరుకున్నాడు.